ఆ నియోజకవర్గం కాంగ్రెస్లో ఏం జరుగుతోంది? కాంగ్రెస్లో పనిచేసి విభేదాలతో బయటకు వెళ్ళిన ఒక బడా లీడర్ మళ్ళీ పార్టీలోకి వస్తున్నారా? బీజేపీలో జాయిన్ అయిన కొద్ది రోజులకే మళ్ళీ తిరిగి సొంత గుట్టుకి చేరుకుంటున్నారా? ఒకవేళ ఆయన తిరిగి వస్తే ఇన్ని రోజులు పార్టీని నమ్ముకుని ఉన్న నాయకుల పరిస్థితి ఏంటి? ఇన్ని రోజులు పార్టీ కోసం కష్టపడ్డ నాయకులకు టికెట్ ఇస్తారా? లేదంటే పార్టీని వదిలి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఆ బడా లీడర్కే కాంగ్రెస్ టికెట్ ఇస్తారా? కాషాయ పార్టీని వదిలి హస్తంగూటికి చేరబోతున్న ఆ బడా లీడర్ ఎవరు? ఆ నియోజకవర్గం ఏది? వివరాల కోసం వాచ్ ది స్టోరీ. అసెంబ్లీ ఎన్నికల స్కెడ్యూల్ విడుదలైన నాటి నుంచి మునుగోడు నియోజకవర్గంలో రాజకీయ వేడి రోజురోజుకు వేడెక్కుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకముందే రూలింగ్ పార్టీ బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించింది. కానీ ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ బీజేపీ ఇప్పటి వరకు అభ్యర్థులను ప్రకటించలేదు. దీంతో ప్రతిపక్ష పార్టీల అభ్యర్థుల కోసం మునుగోడు ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే రాజగోపాల్ రెడ్డి కనుక మళ్లీ మునుగోడు బరిలో నిలబడితే గెలుపు ఖాయమని బీజేపీ శ్రేణులు ఎదురు చూస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ వామపక్షాలతో పొత్తు కారణంగా మునుగోడు టికెట్ సిపిఐకి ఇస్తున్నట్లు జరుగుతున్న ప్రచారానికి చెక్ పడింది. మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థే పోటీ చేస్తారని, వామపక్షాలకు వేరే నియోజకవర్గం కేటాయించారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ తరుణంలో మునుగోడు కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసిన చల్లమల్ల కృష్ణారెడ్డి, పున్న కైలాష్ నేత, పాల్వాయి స్రవంతిల మధ్య పోటీ తీవ్రస్థాయిలో ఉంది. మునుగోడు టికెట్ దక్కించుకోవడం కోసం ఎవరికి వారు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ టికెట్ తనకే వస్తుందని చల్లమల్ల కృష్ణారెడ్డి ప్రత్యేక ప్రచార రథాలతో కొన్ని నెలలుగా నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ప్రజా చైతన్య యాత్ర పేరుతో పల్లెల్లో ప్రచారం నిర్వహిస్తున్న చల్లమల్లకు ప్రజల నుండి మంచి స్పందన లభిస్తోంది. ప్రచారంలో భాగంగా చల్లమల్ల కాంగ్రెస్ మేనిఫెస్టో హామీలను గడప గడపకు చేరేలా కరపత్రాలు పంచుతున్నారు. వాల్ రైటింగ్స్, ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి ప్రచారం ముమ్మరంగా సాగిస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్లో చేరితే మునుగోడు టికెట్ రాజగోపాల్ రెడ్డికే వస్తుందని ప్రజలు చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్లోకి రాజగోపాల్ రెడ్డి చేరితే చల్లమల్ల దారి ఎటనే ప్రశ్నలు నియోజకవర్గ వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. రాజగోపాల్ రాకతో చల్లమల్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. చల్లమల్ల అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తారా, లేక పార్టీని వీడి వేరే పార్టీలోకి చేరుతారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజగోపాల్ రెడ్డి వస్తే మళ్లీ మునుగోడు గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని కాంగ్రెస్ శ్రేణులు ఒక పక్క భావిస్తున్నా, ఇన్నాళ్లు తమకు అండగా ఉన్న చల్లమల్లకు టికెట్ రాదేమోనని మరోపక్క చల్లమల్ల అనుచరులు నిరుత్సాహపడుతున్నారు. ఇప్పటికే బీజేపీకి రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి ఒకట్రెండు రోజుల్లో కాంగ్రెస్లో చేరే అవకాశం ఉందని పార్టీ కీలక నేతలు అంటున్నారు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్లోకి వచ్చినా అధిష్టానం మునుగోడు టికెట్ ఆయనకే ఇస్తుందా, లేదంటే చల్లమల్ల కృష్ణారెడ్డికి ఇస్తుందా అన్నది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. మరి